నెల్లూరులో 1 సంవత్సరం క్రితం నుంచి ప్రారంభించిన ఈ వర్క్లు ఈరోజుకి ఏ ప్రాంతంలో, ఏ మారుమూల ప్రాంతంలో కూడా అడ్డదిడ్డంగా గుంటలు తవ్వేస్తున్నారు. ఆ మినీ బైపాస్ రోడ్లో రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో అర్థమవుతుందా? ఈరోజు ప్రభుత్వ అధికారులు కనీసం అది గమనించడం లేదా? ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఎంతోమంది ఆ యొక్క బూడిదకు ఎంత బ్రాంకైటిస్ అలాంటి జబ్బులు, ఎన్ని శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో ఎంతమంది ఇబ్బందులు గురవుతున్నా, ఇన్ని రోజులు మేము అర్జీలు ఇస్తున్నా, కనీసం ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అంతేకాదు, ఒక్కరోజు ముందు రోజు రాత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే హడావిడిగా అంత పెద్ద రోడ్లు భారీ ఎత్తునే సరే ప్రజలు ఇక్కడ సచ్చినా బతికినా పట్టించుకోరా? మా ట్యాక్సులతో కదా మీరు రోడ్లు వేస్తుండేది. ముఖ్యమంత్రి గారికి అయితే ఒక రూలు, మాకైతే ఒక రూలా? మేము ఈరోజుకి ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తున్నాం. ఈరోజు ఆయన్ని మేము ఒక విన్నపం కోరుతున్నాం. ఈ నెల్లూరు జిల్లాలో ప్రతి ప్రాంతాన్ని ఆయన కానీ సందర్శిస్తే, అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మా ప్రాంతం ప్రతి ఊరు తిరగండి, ప్రతి ఏరియా తిరగండి, మీ వలనైనా మాకు రోడ్లు వస్తాయి. మమ్మల్ని మనుషులుగా గుర్తించడం లేదు. మీరొక్కరే ఇక్కడ ఒక గొప్ప నాయకుడు కాబట్టి మీరొక్కరే తిరిగైనా మాకు, మా నెల్లూరు ప్రజలకు రోడ్లు వేపించే భాగ్యం దయచేసి పట్టించుకోండి. తద్వారా కలెక్టర్ గారు కానీ మున్సిపల్ అధికారులు కానీ స్పందిస్తారని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరుని స్మార్ట్ సిటీగా పరిగణలోకి తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గతంలో అధికారులు హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా ప్రతి రోడ్లు తవ్వి అండర్ డ్రైనేజ్ అన్నారు, అండర్ మినరల్ వాటర్ అన్నారు. కానీ ఈ కార్యక్రమాలు పూర్తి చేయడంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈ కార్యక్రమాలు ప్రారంభించి ఆ రోడ్లను ఎక్కడికక్కడికి అడ్డగోలుగా తవ్వి అలాగే పడేశారు. భవిష్యత్తు ఇప్పుడు రానున్న వర్షాకాలం కాబట్టి వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ బురద రోడ్లన్నీ బురదమయమైపోయాయి. చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలన్నా బాగా ఇబ్బందిగా ఉంది, భారీగా నష్టపోతున్నారు. జనాలు పడి కానీ దెబ్బలు తగులుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా, అతి త్వరగా వారం రోజుల లోపల దీన్ని వెంటనే పరిష్కరించి ఆ రోడ్లన్నీ మూసేసి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ఉండాలని జనసేన తరపున వేడుకుంటున్నాం, కమిషనర్ గారికి తెలియజేసుకుంటున్నాం.